Welcome to eNews. నేను రాధ. ముందుగా హెడ్లైన్స్. కర్నూలు జిల్లా స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో సమర యోధులకు చేదు అనుభవం. కర్నూలులో కన్నుల పండుగగా 75వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. బీటెక్ విద్యార్థిని రమ్య హత్య ఘటన అత్యంత బాధాకరం. రమ్య మృతదేహాన్ని పరిశీలించిన హోంమంత్రి సుచరిత. దుఃఖవీధిలో ఘనంగా 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుక. రేణుకుంట ఎంఆర్ఓ కార్యాలయంలో ఘనంగా 75వ స్వాతంత్ర వేడుక. వాడవాడలా రెపరెపలాడిన మూడు రంగుల మొబైల్ చిన్న మదనపల్లిలో అంబరాన్ని అందిన 75వ స్వాతంత్ర సంబరాలు. జీఎన్ఎస్ఎస్ లైనింగ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన పనుల పురోగతిపై గురించి అడిగి తెలుసుకుంటున్న గౌరవ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి అనిల్ కుమార్. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి వెంట ఎమ్మెల్సీ చల్ల భగీరథ రెడ్డి, వనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, నంద్యాల సబ్ కలెక్టర్ చాహద్ బాస్పై, జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ ప్రాజెక్టు మురళీనాథ్ రెడ్డి, ఎస్సీ చెంగయ్య కుమార్, ఈఈ సంజీవ్ చౌదరి, రాజశేఖర్ రెడ్డి, క్వాలిటీ కంట్రోల్ ఈఈ కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెండు మొక్కలు కర్నూలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం జిల్లా పరిషత్ ఆవరణలో గాంధీ విగ్రహాలను స్వాతంత్ర దినోత్సవ వేడుకలో జిల్లా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం హేయమైన చర్యగా స్థానిక ప్రజలు భావిస్తున్నారు. భారతదేశానికి స్వాతంత్రం ఎందరో మహానుభావుల నిరంతరం పోరాట ఫలితం. 1947 ఆగస్టు 15 మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఆనాటి నుండి నేటి వరకు ప్రతి ఏడాది ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఆ రోజున పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా ఆవిష్కరించింది. స్వాతంత్రం కోసం ఊపిరి వదిలిన మహానుభావులను స్మరించుకుంటూ సంబరాలు జరుపుకోవడం ఆనవాయితీగా మార్చుకున్నాం. అయితే 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో స్వాతంత్ర ఉద్యమ పోరాటాన్ని ముందుండి నడిపించిన మహానేత, జాతీయ పిత మహాత్మా గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. స్వాతంత్ర దినోత్సవం రోజున ఫెరల్ గ్రౌండ్ పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు త్రివర్ణ పతకాలతో పండుగ వాతావరణంలో సంబరాలు చేసుకుంటున్నారు. కానీ స్వాతంత్ర సాధనకు కారకులైన మహానేతలను మర్చి సంబరాలు అంబరాన్ని అంటాయి అంటూ గొప్పలు చెప్పుకోవడం సరికాదని ప్రజలలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కర్నూలులో పోలీసు కవాతు మైదానంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కర్నూల పండుగగా జరిగాయి. పోలీస్ పెరేడ్ మైదానంలో జలవనరుల శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీ డాక్టర్ పి అనిల్ కుమార్ 3000 జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ జెండాకు గౌరవ వందనం చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, పాణ్యం ఎమ్మెల్యే కాటిసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు నగర మేయర్ బి వై రామయ్య, డిఆర్ఓ పుల్లయ్య, కర్నూలు ఆర్డీఓ హరిప్రసాద్, జిల్లా స్థాయి అధికారులు, పోలీస్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. చిన్నారులు మరియు వారి యొక్క సిబ్బందితో కూడినటువంటి మొదటి విడత 2021 సంవత్సరానికి అభివృద్ధి పనులను ఏ విధంగా జిల్లా వాసులకు అందించాము, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ జగనన్న కాలనీలు దర్పణం పట్టే విధంగా మోడల్స్ ను రూపొందించుకొని ముందుకు సాగుతున్నటువంటి హౌసింగ్ డిపార్ట్మెంట్ వారి శకటానికి అభినందనలు తెలియజేస్తూ, తర్వాతి శకటంగా 4వ శకటంగా వ్యవసాయ శాఖ జగనన్న ఆకాంక్షలు నెరవేర్చే రైతు భరోసా
రథాలతో పాటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి శకటం మన ముందుగా వస్తున్నది. రైతు ముంగిట రంగవల్లులతో రైతు ముందుకు సాగగా వారి తర్వాతగా కార్యక్రమాల పరంపరన్నింటినీ వివరించే విధంగా వారు ముందుకు సాగుతూ ఉన్నారు. రైతు భరోసా కేంద్రాలు, వ్యవసాయ గ్రంథాలయాలు పెట్టి సంరక్షణ అంటూ నినాదంతో ముందుకు వస్తూ ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 2 సంవత్సరాల కాలంలో విపత్కర పరిస్థితుల్లో కూడా ఏ విధంగా వారు సేవలు అందించారో వివరించడానికి గ్రామ సచివాలయాల్లోనూ కరోనా టీకాలు పెద్ద ఎత్తున ఏ విధంగా అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నారు, మాస్కుతో పాటు చైతన్యాన్ని ఏ విధంగా కలిగిస్తున్నారు, కోవిడ్ వ్యాక్సినేషన్లో జిల్లాను అగ్రగామిగా నిలపడంలో ఏ విధంగా మనం ముందుంటున్నామనేటువంటి విషయాలను కూడా వివరిస్తున్నారు. అలాగే నాటి నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రత్యేక 108 వాహనం కూడా ఎప్పుడు కాల్ చేసినా ఆపద ఉన్న వారి ముంగిట్లో ముందుకు సాగేటువంటి 108 వాహనాన్ని కూడా వారు ముందుంచారు. ఆ విధంగా ముందుకు మేము గుంటూరు జీజీహెచ్లో రమ్య మృతదేహాన్ని హోంమంత్రి సుచరిత పరిశీలించారు. హోంమంత్రి మాట్లాడుతూ అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే నిందితుడికి సంబంధించిన ఆధారాలను పోలీసులు సేకరించారు. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించడం జరుగుతుందని అన్నారు. మన భారతదేశ 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను రేణుగుంట బుగ్గ వీధిలో ఇస్మాల్ మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రేణుగుంట సిఎస్శ్రీ అంచు యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని వందనం చేశారు. చిన్నపిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఇస్మాల్ మస్జిద్ కమిటీ సభ్యులు వలీ సాహిబ్ ఖాదర్ బాషా, షాజహాన్ బాబాజీ అబ్దుల్లా, మౌలానా సాదిద్ బాషా వలీ, కరీముల్లా మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. రేణుగుంట ఎంఆర్ఓ కార్యాలయంలో ఘనంగా 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను మండల తహసీల్దార్ శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా జాతిపిత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం కార్యాలయంపై ఉన్న జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ మనకు స్వాతంత్రం రావడానికి జాతీయ నాయకులు ఎంతో మంది కృషి చేశారని, ఆ కృషి ఫలితమే ఈ స్వాతంత్ర దినోత్సవమని, అందులో ముఖ్యంగా జాతిపిత మహాత్మా గాంధీని మనమందరం జీవితకాలం గుర్తుంచుకోవాలని, మనకు స్వాతంత్రం సిద్ధించి దాదాపు 75 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా జాతీయ జెండాకు వందనం సమర్పించి భవిష్యత్ తరాలకు మనమందరం స్ఫూర్తిగా నిలవాలని, భారతదేశం యొక్క ఘనకీర్తిని భవిష్యత్ తరాలకు మనమందరం తెలియజేయాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ప్రేమ్ కుమార్ మరియు మండల రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. రేణుగుంట తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఆధ్వర్యంలో ఆగస్టు 15 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణ నడిబొడ్డులోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి మహాత్మునికి ఘన నివాళులు అర్పించారు. అనంతరం 75వ స్వాతంత్ర దినోత్సవ జాతీయ జెండాకు వందనం సమర్పణం చేసి అనంతరం బస్టాండ్ కూడలిలోని ప్రజలకు స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా మాట్లాడుతూ మనకు స్వాతంత్రం సిద్ధించి నేటికి 75 సంవత్సరాలు కావస్తోంది. ఈరోజు మనం 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా గర్వంగా ఉందని ఆయన అన్నారు. గాంధీజీ ఆశయ సాధనలో
భాగంగా పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు విధిగా క్రమశిక్షణతో మహాత్ముని స్మృతిలో స్మరించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు మాజీ ఎంపీటీసీ పుష్పనాథ, సవాజ్ రమణ, కిరణ్, అప్సర్ గజేన్, దినేష్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘనంగా నిర్వహించిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎయిర్పోర్ట్ డైరెక్టర్ సురేష్ మరియు సిఎస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్ డైరెక్టర్ సురేష్ మాట్లాడుతూ, రానున్న రోజుల్లో విమానాలు పెరిగి ఎయిర్పోర్ట్ అభివృద్ధికి తోడ్పడుతుందని, అలాగే పాత విమానాశ్రయాన్ని కార్గో సేవలకు వినియోగిస్తామని, జూన్ జూలై నెలల్లో 90% కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో పౌర విమాన రాకపోకలు 40% పెరిగిందని, ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం సాధ్యమైందని, ప్రజలు మరియు సిబ్బంది సహాయ సహకారంతో ఎయిర్పోర్ట్ అభివృద్ధి జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐఎస్ఎఫ్ కమాండ్ శుక్లా టెర్మినల్ మేనేజర్ గోపాల్ రాజశేఖర్, మణిదీప్ ఫైర్ స్టేషన్ సిబ్బంది, ఎయిర్లైన్ సిబ్బంది, ప్రీపెయిడ్ టాక్సీ యూనియన్ వారు పాల్గొన్నారు. 74 ఏళ్ళు అయింది మన ప్రో దాన్ని మనం బాగా అభివృద్ధి చేసి మంచి ఇంకా ఏరోప్లేన్స్ రావాలని కోరుకుంటున్నాం. రేణుగుంట ఆగస్టు 15 సందర్భంగా గత 2 రోజులుగా రేణుగుంట పాంచాలి నగర్ యూత్ ఆధ్వర్యంలో ఫుట్బాల్ టోర్నమెంట్ జరిగాయి. మొత్తం 16 జట్లు పాల్గొన్నాయి. వీటిలో విజేత గోకుల్ లయన్స్ బిఎఫ్ పవిత్రరెడ్డి చేతుల మీదుగా బహుమతి ప్రదానోత్సవం జరపడింది. రేణుగుంట మండల అధ్యక్షులు అత్తూరి హరి చేతుల మీదుగా విన్నర్స్కు 5116 బహుకరించడం జరిగింది. రన్నర్స్ టీంకు సర్పంచ్ నాగేశం చేతుల మీదుగా ట్రోఫీ ఇవ్వడం జరిగింది. పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ చేతుల మీదుగా 2116 ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి విజయభాస్కర్, శానిటరీ ఇన్స్పెక్టర్ శివరాజు, ఉప సర్పంచ్ ఇర్ఫాన్, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. మధురపల్లిలోని తెలుగుదేశం కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు 75వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని జెండా ఎగురవేశారు. మామూలుగా
ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం జరుపుకునే దాంట్లో మనకి విద్యార్థి సంఘాలకు మద్దతు తెలిపిన జనసేన పార్టీ రాయలసీమ కన్వీనర్ రామదాస్ చౌదరి, జనసేన నాయకులు మరియు కార్యకర్తలు బీటీ కాలేజ్ను ప్రభుత్వం పరం చేయాలి, మూసివేసినటువంటి విద్యార్థుల అడ్మిషన్లు వెంటనే జరపాలి, విద్యార్థి సంఘాల నిరసన. అందరికి 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎంతో మంది మహానుభావులు ఆ రోజు పోరాడినటువంటి పటిమ కానీ వాళ్ళు తెచ్చిన స్వాతంత్రం ఈరోజు అందరం జరుపుకుంటున్నారు. వాడవాడలా రెపరెపలాడిన మూడు రంగుల మొబైల్ జెండా, మదనపల్లిలో అంబరాన్ని అంటిన 75వ స్వాతంత్ర సంబరాలు, మున్సిపల్ కార్యాలయంలో జెండా ఎగరవేసిన ఎమ్మెల్యే నవాజ్ బాషా, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ మర్చురెడ్డి, అదేవిధంగా తదితరులు పాల్గొన్నారు. భారతదేశ చరిత్రలోనే ఎవరన్నా నాయకులు ఉన్నారంటే అన్ని కులాలకు మతాలకు అతీతంగా ఒకే ఒక మాట మీద ఒకే ఒక తాట పైన తీసుకుని పోయి నాయకుడు అందరి కులాలకు ఏకమత్యంగా కలుపుకొని తీసుకొని పోతున్న నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అందరూ తెలియజేస్తారు, అందరూ తెలుసు ఏదైతే మన భారత ఆదర్శంగా తీసుకొని సమాజంలో జాతిని చూడలేదు, మతం చూడలేదు, పార్టీని చూడలేదు, ప్రతి ఒక్కరికి సమాజం అభివృద్ధి కోసము. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం కేంద్రంలోని పోలీస్ స్టేషన్ పక్కన ఆత్మకూరు జర్నలిస్ట్ అసోసియేషన్ నూతన ప్రెస్ క్లబ్ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి క్లబ్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధులుగా ఉంటూ ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేయడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం క్రిటికల్ గ్రామంలో పాత కక్షల నేపథ్యంలో హత్యకు గురైన చిన్న అర్జున్ హత్యకు కారకులైన వారిని శిక్షించాలని, వారి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని మోత్కూరు రాయగిరి రహదారిలో ఆత్మకూరు మెయిన్ రోడ్ వద్ద ధర్నా గ్రామస్తులు నిర్వహించారు. కుటుంబ సభ్యులు బాధితులు మాట్లాడుతూ నిందితుడు ఒకరు కాదని ఇంకా ఉన్నారని ఆరోపించారు. వారందరినీ కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పోలీస్ పథకాలు అందుకున్న పోలీస్ అధికారులకు సన్మాన కార్యక్రమం రాచకొండ పోలీస్ కమిషనరేట్లో జరిగింది. రాచకొండ సిపి మహేష్ భగవత్ అవార్డు గ్రహీతలందరినీ అభినందించారు. సన్మాన వేడుకలు 33 మంది పోలీస్ సిబ్బంది సేవా పథకంలో తెలంగాణ ఏర్పాటు రోజున 2021 ఉత్తమ సేవా పథకంలో సత్కరించారు. 5 అతి ఉత్కృష్ట సేవా పథకంతో పాటు 10 మందికి 2019 సంవత్సరానికి ఉత్కృష్ట సేవా పథకంలో సత్కరించారు. అవార్డు పొందిన వారందరినీ సిపి అభినందించారు. ఆర్ సైదు
ఖాళీ బాక్స్ తర్వాత ఇచ్చేస్తాం. తర్వాత సిరాజుద్దీన్ గారు రాలేదా? ఏలియా గారు ఏఆర్ఎస్ఐ వెంకట్రెడ్డి ఏఎస్ఐ స్పెషల్ బ్రాంచ్. ఇవి బుల్టెన్ అప్డేట్స్. మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం. అంతరకు సెలవు. నమస్కారం.